నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గోదావరి వంతెనపై అంతర్గాం బ్రిడ్జ్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. వంతెన నిర్మాణ స్థలం మారిస్తే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తాం. పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు. నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన రామగుండం సిపిఐ శ్రీనివాస్. మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి. కేంద్రాల నిర్వాహకులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. వర్షాలు ముందస్తుగా కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని చెన్నూరు మండల ఆస్నాద్ సోమనపల్లి ఒత్కులపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 286 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల మేరకు రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, కొనుగోలు సమయంలో రైతులకు ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, వర్షాలు పడితే ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యానికి సరిపడా గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచుకోవాలని, వరి ధాన్యాన్ని ప్యాక్ చేయబడిన రైస్ మిల్లులకు కేటాయించిన మేరకు తరలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రంజిత్ కుమార్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్గా చేసి వరుస దొంగతనాలు చేస్తున్న వేమనపల్లి మండల కల్లమల్లపేట గ్రామానికి చెందిన సల్పల శ్రీనివాసును నీల్వాయి పోలీస్ శాఖ చాకచక్యంగా వ్యవహరించి అరెస్టు చేసి అతని వద్ద నుండి 10,97,600 విలువగల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
జైపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ నిందితుడిని ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. నిందితుడు సల్ఫల శ్రీనివాస్ గతంలో పలు గ్రామాల్లో ఆస్తి అక్రమాలకు పాల్పడిన కేసులు నమోదు చేయబడ్డాయని, అతడిని కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ శాఖ ప్రజలతో ఏర్పరచుకున్న సత్సంబంధాల వలన మండలంలో యువకులు సోషల్ మీడియాలో నిందితుని వివరాలు సమాచారం పోలీసులకు తెలపడంతో దొంగను పట్టుకోవడంలో పోలీసుల ప్రయత్నం ఫలించిందని తెలిపారు. నిందితుని వద్ద 15 తులాల బంగారం, 6 తులాల వెండి, 2,62,600 నగదు కలిపి మొత్తం 10,97,600 విలువగల సొత్తును స్వాధీనం చేసుకుని విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను అభినందించి రామగుండం సిపి ఎం శ్రీనివాస్ పారితోషికం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్, ఏసీపీ సిఐ తదితరులు పాల్గొన్నారు. శ్యామ్ అండ్ అదర్ ఆఫీసర్స్తో పాటు ఈరోజు కేతన్పల్లి గ్రామంలో ఉన్న జరిగిన దొంగతనం కేసులో ముఖ్యంగా వీళ్ళు సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న యూత్ తర్వాత పబ్లిక్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పంపించడం వల్ల దొంగ ఈజీగా దొరకడం జరిగింది. ఎలా అంటే ఇతను సల్ఫల శ్రీనివాస్ అని అతను, ఇతను మోటో సోపరండి ఏంటంటే అతను ఆల్రెడీ వృధా రక్కీ చేసుకొని ఇక్కడైతే మంచి ఇల్లు అలా రక్కీ చేసుకొని ఉదయం పూటనే డోర్ ఓపెన్ ఉన్నప్పుడే ఎవరికి కనబడిన టైంలో ఇతను లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడో ఒక మూలలో లేదా అటకలో సామాన్ల వెనక దాక్కుంటాడు. దాక్కొని ఇంకా రాత్రి పూట అందరూ పడుకున్న టైంలో ఆ దొంగతనం చేసే మోడస్ ఆపరేండి కలిగిన వ్యక్తి. సో ఇలా మొన్న రాత్రి కూడా ఇలా ఈ కేదంపల్లి గ్రామంలో ఒక రైతు ఇంట్లో ఒక వెళ్ళిపోయి అక్కడ నియర్లీ కొన్ని అవర్స్ టుగెదర్ అక్కడ పడుతుంది. రాత్రి కూడా అతని క్యాష్ బాక్స్ తర్వాత ఈ వాల్యుబుల్స్ గోల్డ్ సిల్వర్ ఆర్టికల్స్ పెట్టిన మొత్తం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో దీంట్లో ఎలాంటి ప్రూఫ్స్ కానీ మనకు ఫుటేజెస్ కానీ దొరకలేదు. కానీ ఈ యొక్క మోడస్ ఆపరాండి దీన్ని బట్టి క్లూస్ను గ్యాదర్ చేసి ఇలాంటి వ్యక్తి ఇలాంటి మోడస్ ఆపరాండి చేయగల వ్యక్తి రీసెంట్గా జైలు కేసు నుంచి ఉన్నాడు, అలాంటి చేయలే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇతని ఫొటోస్ని మన ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఆ ఫొటోస్ని మన పబ్లిక్ అందరికీ మీడియా పరంగా పబ్లిక్ డిమాండ్స్లో గ్రూప్స్లో షేర్ చేయడం వల్ల మనకు గ్రాడ్యువల్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకుందామని వెహికల్ చెక్స్లో అన్ని చేస్తూ మొదలెట్టారు. ఆ వెహికల్ చెక్ చేస్తూ మనకు దొరకడం జరిగింది. అతని నుంచి టోటల్గా 10,97,600 రూపాయల అయితే మొత్తం 100% ఏదైతే పోయిందో క్యాష్తో సహా ఆర్నమెంట్స్తో సహా గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ సహా మొత్తం దొరకడం జరిగింది. అవి ఇప్పుడు మేము డిస్ప్లే చేశాము. టోటల్గా 2,62,600 క్యాష్, మిగతా గోల్డ్ ఆర్నమెంట్స్ కలిపి 3 బంగారు గొలుసులు, 1 దాని బరువు మూర్తులాలు ఉంది, తర్వాత 2 బంగారు నెక్లెస్, 12 మొత్తం ముత్యాలు, 2 బంగారు మాటీలు, 2 ఇయర్ రింగ్స్, ఒక బంగారు ఉంగరం 0.75 grams, 2 బంగారు ఉంగరాలు, 2 వెండి కాళ్ళ పట్టీలు ఉన్నాయి కదా, తర్వాత 2 తర్వాత ఈ మొత్తం 2,62,600 రూపీస్ మొత్తం టోటల్గా. మొబైల్ మెథడ్లో పబ్లిక్ డొమైన్లో స్ప్రెడ్ చేసి తీసుకురావడం అనేది చాలా ఫాస్ట్గా 2 డేస్లోనే మనకు డిటెక్ట్ చేయడం జరిగింది. అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాంటి కేసెస్ ఏదైనా సరే పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటే ఎంత ఫాస్ట్గా మాకు కేసెస్ కానీ తర్వాత బందోబస్తులు కానీ దాని తర్వాత ఏదైనా గొడవలు కానీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఐ అప్రిషియేట్ ద పబ్లిక్ పార్టిసిపేషన్ యాజ్ వెల్ యాజ్ ద ఎఫర్ట్ బై టేకెన్ బై ద సబ్ ఇన్స్పెక్టర్ అలాగే ద కానిస్టేబుల్స్ అండ్ ఏసీపీ ఇన్స్పెక్టర్ అండ్ మంచిర్యాల జిల్లా అంతర్గామ గోదావరి వంతెనపై బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో ప్రజలు చేసిన పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం గోదావరిపై బ్రిడ్జి నిర్మాణానికి 165 కోట్లు మంజూరు చేసిందని, కానీ మట్టి పరీక్షలు మాత్రమే చేసి నిర్మాణ పనులు నిలిపివేసిందని అన్నారు. ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యే స్వలాభం కోసం బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని వేరే ప్రాంతానికి మార్పు చేసి వంతెన నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని,
దీనిని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గోదావరి వంతెనను గతంలో ప్రారంభించిన స్థలంలోనే నిర్మించాలని ఎమ్మెల్యే మొండి వైఖరి ప్రదర్శించి బ్రిడ్జి నిర్మాణ స్థలం మారిస్తే బీజేపీ పార్టీ పోరాటం ఉధృతం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్రెల చెన్న, అమీర్ శెట్టి రాజు, పల్లి రాకేష్, బొడ్డు రఘునందన్, సత్రం రమేష్, ముదా మల్లేష్, జోగుల శ్రీదేవి, కంకణాల సతీష్, ఆకుల సంతోష్, సుల మధుసూదన్, పచ్చ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మంచిర్యాల ప్రజల చిరకాల వాంఛ మన గోదావరి నది పైన బ్రిడ్జి నిర్మించాలనే కోరిక చేస్తుందో, మరి గత ప్రభుత్వం దాన్ని సాక్ష్యం చేసి మరి ఎన్నో కొబ్బరికాయలు కొట్టి ఇప్పుడే ప్రారంభిస్తున్నాం అనేది మనకు ఆశ గుర్తించి చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత కూడా మరి ఆయన ఏదో సాంక్షన్ చేపించిండు, మరి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి మారుస్తా, మరి నా పేరు ఉండాలనే ఉద్దేశంతో రాజకీయంగా పోకుండా ఎక్కడైతే మనం ఇంతకుముందు ఏదో గత ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో అది ప్రారంభిస్తానని చెప్పి చెప్పడం జరిగిందో అదే ప్రాంతంలో అదే బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరగా నిర్మించాలి. మరి ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకోవాలి. ఈ రాజకీయం చేయకుండా ఖచ్చితంగా అక్కడ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబో కాలంలో మీరు దీని మీద గిట్లా మీరు చర్య తీసుకొని మీరు దీన్ని చేయకపోతే రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా ఉధృతం చేసి తీవ్రతరం చేసి ఉద్యమాన్ని ఖచ్చితంగా అక్కడ నిర్మించే దిశగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల ప్రజల కోరిక అంతర్గా మంచిర్యాల మధ్యలో బ్రిడ్జి కావాలనే సందర్భంలో గత ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 3-4 కోట్ల ఖర్చు పెట్టి అక్కడ టెస్ట్ చేయడం జరిగింది, పని ప్రారంభించడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ప్లేస్లో కట్టకూడదు అనేటువంటి భావన ఇప్పుడున్న ప్రభుత్వం మనసులో ఉండొచ్చు. కానీ ఇటు అప్రోచ్ రోడ్ ఉన్నది, అటు అప్రోచ్ రోడ్ ఉన్నది, వాళ్ళు శాంక్షన్ చేసిన డబ్బులతోనే బ్రిడ్జ్ మరి ఇక్కడ కడితే పూర్తి అవుతుంది, వేరే జాగలు పడితే ఇంకా డబల్ అమౌంట్ అయ్యే అవకాశం ఉన్నది, లేట్ అయ్యే అవకాశాలు ఉన్నది. కాబట్టి గతంలో కూడా అరవింద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా మేము ఈ ప్రతిపాదనను అప్పుడే బ్రిడ్జ్ కావాలా, ఎందుకంటే గోదావరి అక్కడికి మనం వెళ్ళాలంటే పెద్దపల్లికి వెళ్ళాలంటే అన్ని మలుపులు చాలా ప్రాంతాల్లో యాక్సిడెంట్ అయ్యే ప్రోజోన్లు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా 20-25-30 కిలోమీటర్ల దూర భారం తగ్గి రాబోయే కాలంలో ఇప్పుడు ఇవాళ ఆయిల్ కొరతలు వస్తూ ఉన్నాయి, దూరం తగ్గుతుంది, తొందర పోవచ్చు, యాక్సిడెంట్ల ప్రోన్లు కూడా తగ్గిపోతాయి. కాబట్టి మరి మేము ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నాం, ఉన్న స్థలంలోనే వెంటనే పనులు ప్రారంభించి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ఈ మంచిర్యాల ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా లేట్ అవుతే వాస్తవంగా ఇవాళ ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వలేదు, మరి బ్రిడ్జి అయ్యే ఇంకా 5 ఏళ్ళైనా అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి అదేవిధంగా మరి గతంలో మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మంత్రి శ్రీధర్ బాబును కూడా ప్రభుత్వ యంత్రాంగం కలిసి మేము ప్రారంభిస్తామని అంటే ఇక్కడ వద్దంటున్నారని వాళ్ళు కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయారట. పోయినప్పుడు ఆయన అన్నాడు మరి అక్కడే కట్టండి, వేరే జాగ్రత్త డబ్బులు అయితే ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదని కూడా స్పష్టంగా ఆయన కూడా అక్కడ ఉన్న ఈలకు వాళ్లకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం మా పార్టీ బీజేపీ తరఫున కోరుతా ఉన్నాం తక్షణమే మళ్ళీ పనులు ప్రారంభించేది అదే స్థలంలో బ్రిడ్జి నిర్మించి అటు అంతర్గా అప్రోచ్ రోడ్కు ఇటు మంచిర్యాల అప్రోచ్ రోడ్ కలిపి వెంటనే ప్రజల సమస్యలు తీర్చాలని కోరుతూ. మంచిర్యాల జిల్లాలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 32 రోజులుగా లక్షెట్పేట మంచిర్యాల సీసీసీ నస్పూర్ కేంద్రాల్లో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్ తెలిపారు. మంచిర్యాలలో అంబలి పంపిణీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు ఎమ్మెల్యే కాకముందు కూడా ప్రజల కొరకు జిల్లా వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని, అందులో భాగంగానే అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు 1500 లీటర్ల అంబలి మరియు మినరల్ వాటర్ ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభించి ఈ రోజుకి 32 రోజులు పూర్తయిన సందర్బంగా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్టుకు ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొంగల శంకర్, లింగారెడ్డి, గోపాల్, షకీల్, అస్లం, అజామ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కుక్కిరాల ప్రేమసాగరరావు గారు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మరి కీర్తిశేషులు కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న భాగం. దానిలో భాగంగా మరి అంబలికి పంపిణీ కార్యక్రమం అనేది ప్రతి ఏటా జరుగుతుంది మీకు తెలుసు. ఇది ఈ రోజుకు 32 రోజులు చేరుకుంది. గత నెల 20 ఏప్రిల్ 28న ప్రారంభించడం జరిగింది. రోజు 1500 లీటర్ల అంబలి మరి మంచిర్యాలలో 3 కేంద్రాల్లో, శ్రీరాంపూర్, సిసిసి, లక్ష్మీపేట, ఇట్లా మొత్తం 6 కేంద్రాల్లో ప్రతిరోజు మరి ఇక్కడ చుట్టుపక్కల వస్తున్న ప్రజలకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ మరి దాహార్తిని ఆకలిని తీర్చేందుకు అంబలి మరియు చల్లటి నీరు కూడా, మినరల్ వాటర్ కూడా ఈ సేవా కార్యక్రమం ద్వారా చేయడం జరుగుతుంది. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మరి ఇక్కడ ప్రజల మన్నలు పొంది ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా మళ్ళీ గెలిచిన అధికారం వచ్చినా కానీ మరి ఏ విధమైన సేవా కార్యక్రమాలకు ఆటంకాలు కాకుండా నిరంతరంగా కొనసాగిస్తూ మరి గెలుపు ఓటంలో కానీ మరి అధికారం ఉన్నా లేకుండా కానీ గత 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తూ ఈరోజు అధికారం ఉన్నా కానీ మళ్ళీ ప్రజలను మర్చిపోకుండా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా కొనసాగించడం ఇక్కడ అభినందనీయమని ప్రజలు అందరూ ఈ వారిని అభినందిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందడంతో పాటు ఇక్కడ బడుగు బలహీన వర్గాలందరినీ మరి సేవా కార్యక్రమం ద్వారా కొక్కిరాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా మరి ఎన్నో మంచికి చెడ్డకు ప్రతి దానికి ఆదుకుంటూ నేనున్నాను ఆదుకుంటూ మరి నిన్నగా మొన్న దండేపల్లిలో జరిగిన ప్రమాదంలో కూడా వారి సేవా ట్రస్ట్ ద్వారా నగదు అందించి వారు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో కూడా ఈ మంచిర్యాల ప్రజల ఆశ దీవెనలతో ఆ దేవుని దయవల్ల రాష్ట్ర మంత్రిగా కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనులు కొనసాగిస్తూ మంచిర్యాల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోదాంలో ఎటువంటి సంకోచం లేదు. దీన్ని ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకోవడానికి మాకు కూడా భాగ్యం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉచిత పెరుగన్నం, మూగజీవాలకు నీరు, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని 41 రోజులుగా నిరంతరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ చుంచు రాజకిరణ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఐబీ ఏరియాలో ఆసుపత్రి ఎదుట పెరుగన్నం, మంచినీరు అందజేయడం జరుగుతుందని, అలాగే పశువులకు నీరు, పండ్లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తిగా దాతల సహకారంతోనే నిర్వహణ సాధ్యమవుతుందని, ఈ సందర్భంగా దాతలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా ఉపాధ్యక్షులు ఒడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎలక సంతోష్, సిరిపురం రాజేశం, బేతి సత్యనారాయణ, కాండే ఓం నమశివాయ, నవీన్ రఘుపతి, భాస్కర్ల రాజేశం, నగునూరి సాయి లక్ష్మణ్, నగునూరి శ్రీనివాస్, నయనాల రమేష్, బొడ్డు లక్ష్మణ్ మరియు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ఈరోజు 40 రోజులు ఈరోజు 40 రోజులు పుట్టిన సందర్భంగా ఈరోజు ఫోన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మన అయ్యగారు, మన గురుస్వామి విశ్వనాథ ఆలయము గురుస్వామి గారు, మన నారాయణ గురుస్వామి గారు వచ్చినందుకు చాలా సంతోషం. సాధారణ గురుస్వామి గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా టీం ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ అండ్ మంచిర్యాల జిల్లా టీం అందరూ చాలా కష్టపడి 40 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి మీరున్నాను అని చెప్పి 40 రోజులు మీకు మేమున్నామని చెప్పని చెప్పి మాకు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని మాకు సహాయకాలు అందించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ స్వామి ఈశ్వరరావు అందరికీ ఈ యొక్క ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి
పెరుగన్న వితరణ మరియు మంచినీటి సరఫరా మరియు మూగజీవులకు ప్రసాదులకు నీరు మరియు ఆహార పంపిణీ కేంద్రాలు ఏదైతే ఏపీ ఆధ్వర్యంలో జరుగుతున్నాము. సహకారంతోనే మేము అంతా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, మా దగ్గర డబ్బు ఏం లేదు. కాకపోతే చాలా స్పందన వచ్చినందుకు దాతలుగా ముందుకు వచ్చిన ప్రతి వారికి మరియు 200-300 డొనేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు నీటి కోసం, వాటికి వారందరూ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మా నేషనల్ అధ్యక్షులు శ్రీ అయ్యప్ప దాస్ గారు మొన్న ఏదైతే క్యూ వర్చువల్ క్యూ కోసం కూడా భీకరమైన పోరాటం చేస్తున్నారు, దానిలో భాగంగా మేము కూడా త్వరలోనే ఒకరోజు చలో కేరళ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. త్వరలోనే అయ్యప్ప ముట్టడి చేసి మాకు తెలంగాణ నుండి ముఖ్యంగా మా జిల్లా మంచిర్యాల జిల్లా వరకు కూడా మేము సెల్ఫీస్ అనుకోండి ఏమని అనుకోండి, మా జిల్లా వాసులకు అక్కడ అద్భుతమైన దర్శనాలు కానీ రూమ్ కానీ ఏర్పాటు మావంతా కృషి చేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తాం. స్వచ్ఛందంగా తత్వమసి అయిన అయ్యప్ప మార్గంలో నడుస్తాం. మరి అన్నదాన వితరణ ఎందుకు పెట్టామంటే మరి మనిషి ఆశాజీవి, ఎందుకంటే ఒక 10 రూపాయలు ఇస్తే తప్ప ఇంకొక 20 రూపాయలు ఇస్తే బాగుండాలనుకునే ఈ రోజులలో ఒక అన్నాన్ని మాత్రమే కడుపు నిండినాక ఇక చాలయ్యా అంటారు కాబట్టి అన్నదానం అన్ని ప్రాణాల కన్నా మిన్న 1000 గోవులు ఇచ్చినా కూడా ఇంత ఏది మనకు ఆ ముక్తి తొలగదు. అటువంటి ముక్తిని మనం అన్నదానం ద్వారా పొందుతాం. కాబట్టి ఇప్పటివరకు దాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా టచ్ హాస్పిటల్ యజమాని వారి సౌకర్యంతో చివరి రోజు సాంబార్ మరియు పెరుగన్న వితరణ కూడా జరుగుతుంది. కావున ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చేసి ఈ యొక్క అన్నదానాన్ని స్వీకరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వారు కూడా ఆయురారోగ్యాలు పొందాలని, అందరు బాగుండాలని, అందులో మీరు నేను అందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ స్వామి ఏ శరణమయ్యప్ప. మంచిర్యాల పట్టణంలోని గోదావరి నదీ తీరంలో శ్రీ గౌతమేశ్వర రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ పురోహితులు కొమ్మెర విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో గౌతమేశ్వర ఆలయంలో సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, గోదావరి నదీ తీరంలో కొలువైయున్న ఎంతో ప్రశస్తి గల సత్యనారాయణ స్వామిని దర్శించుకుని కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే స్వామివారి కృపకు పాత్రులవుతారని తెలిపారు. బుధవారం రమాసహిత సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం మూల మంత్ర హవనం, గరుడ అష్ట దిక్పాలక బలి, పూర్ణాహుతి పల్లకీ సేవ మరియు తీర్థప్రసాద అన్నదాన కార్యక్రమం ఉంటుందని, భక్తులందరూ పాల్గొనాలని కోరారు. ఈరోజు కళ్యాణ మహోత్సవ పూజా కార్యక్రమంలో దంపతులు పడకంటి శ్రీనివాస్, రజిత, శంకర్రావు, సీతామాలక్ష్మి, గోపగారి స్వామిగౌడ్, అరుణ, బొజ్జల కాశన్న లక్ష్మి, రాజశేఖర్ భావన మరియు ఆలయ నిర్వాహకులు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. We'll be right back.
మంచిర్యాల జిల్లా వాసులకు, దూర ప్రముఖులకు అందరికీ కూడా మన సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 10 సంవత్సరాల నుండి వైశాఖ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రాన్ని తీసుకొని గౌతమేశ్వర స్వామి ఆలయంలో రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవం జరుపుతూ ఉన్నాం. ఎందుకంటే వైశాఖ మాసమే సర్వశ్రేష్టమైంది. మనం సత్యనారాయణ స్వామి వ్రత కథలో కూడా చెప్తున్నది ఏంటంటే, మాఘే మాదే వేసి కార్తీకేయుని శుభేదిని. మాఘమాసము, మాధవ మాసం అంటే వైశాఖం, కార్తీకంలో మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, ఆయన కళ్యాణం చేసిన గొప్పతనం అనేటువంటిది ఉన్నది అని, దుఃఖ దోపాయుషం ధనదాన్ని వేదనం అని కూడా చెప్తున్నది. సత్యనారాయణ స్వామిని తరచుకున్న మంత్రాన్ని ఆయన పూజ చేస్తే మనకు దుఃఖాలు శోకాలు అనేటువంటివి ఉండవు. అటువంటిది మనం కళ్యాణమే చేస్తున్నాం, ఆ కళ్యాణాన్నే చూస్తున్నామంటే ఆ భగవంతుని యొక్క కృప మన మీద అందరి మీద కూడా ఉంటుంది. అందుకని ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంగా ప్రతి వార్షికల్లో కూడా కళ్యాణోత్సవంతో పాటు ఆ దేవత స్థాపనల యొక్క హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ యొక్క గోదావరి తీర ప్రశస్తి అంటే గోదావరి తీరంలో ప్రశస్తంగా ఈ దేవాలయం ఉండడం మన యొక్క అదృష్టం. అందుకని కుల ప్రముఖులు ఎవరైనా ఈ దేవాలయ అభివృద్ధికి కూడా తోడ్పాటు అందిస్తే మన ఈ దేవాలయం సర్వశ్రేష్టమై ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఒక కీర్తంగా కూడా వేస్తుందని కూడా కోరుకుంటూ, అందరికీ కూడా ఈ సత్యనారాయణ స్వామి యొక్క కృప కటాక్ష వీక్షణాలు కూడా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వాపసారకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. సత్యేశ్వరుడు సత్యనారాయణ స్వామిగా గౌతమీ నదీ తీరంలో వెలిసి ఉన్నాడు. నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి గోదా రమాదేవి సమేతంగా నదీ తీరంలో వెలిసి ఉన్నాడు. ఐశ్వర్య గణపతితో కూడి ఇక్కడ ఎవరు ఏ సంకల్పం చేసినా, ఇక్కడ ఎవరు ఏ వ్రతం చేసినా, ఇక్కడ ఎవరు ఏ దానం చేసినా, ఇక్కడ ఎవరు ఇక్కడ అన్నం ఎవరికి పెట్టినా వాళ్లకు అనంత కోటి రెట్ల అశ్వమేధ యాగ ఫలితం ఇస్తారని స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది. కాబట్టి భక్త మహాశయులారా, ఎవరైనా సరే తమను తాము ఉద్ధరించుకోవాలని లేదా తమకు కావలసినటువంటి కోరికలు నెరవేర్చుకోవాలని ఎవరైతే సంకల్పిస్తారో వాళ్ళు వచ్చి నదీ తీరంలో వెలిసి ఉన్నటువంటి సత్యనారాయణ స్వామిని సేవిస్తారో, పుష్పమో పత్రమో ఫలమో తోయమో ఏది సమర్పించుకున్నా కూడా దానికి విఘ్నీకృతంగా కోటి రెట్లు అనంత కోటి రెట్లు స్వామి మీకు వరం ఒసుకుతాడు. ఇది స్కాంద పురాణంలో చెప్పబడి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని మనవి. స్థానిక గోదావరి తీరంలో గల గౌతమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు రమాసహిత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం మరియు వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి 11 జంటలతో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నాయి. మరి అదేవిధంగా పౌర్ణమితో పాటు మరి ఏ ఇతర సందర్భాల్లోనైనా మ్యారేజ్ కానివ్వండి, బర్త్డే కానివ్వండి, భక్తులు ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయదలుచుకుంటే మాకు గురువు ముందు సంప్రదించినట్లయితే మీ అయ్యగారిని అరేంజ్ చేసి వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. వాటితో పాటు 20 మందికి తక్కువ కూడా క్యాటరింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మరొక గూడెం గుట్టలు ఇక్కడ నిత్యం సత్యనారాయణ స్వామి జరగాలని, ఆ సత్యదేవుని ఆశిస్తున్నాం. అందరిపైన లెవెల్ ఉండాలని కోరుకుంటూ జై శ్రీ. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయం ఆవరణలో శ్రీ వెంకటేశ్వర వైభవం సప్తాహం వైభవంగా ప్రారంభమైంది. పట్టణానికి చెందిన వేద పండితులు పులి పద్మ దత్తాత్రేయ శర్మ దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికుడు భారీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి శ్రీ వెంకటేశ్వర మహాత్యాన్ని ప్రవచనాల రూపంలో భక్తులకు వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. Thank you.
తమిళ పదానికి శ్రీ అని అర్థం. అందుకే తిరుపతి అంటే శ్రీపతి అని అర్థం. తిరు అంటే పవిత్రమైనటువంటిది, శ్రీ శ్రేయతే ఇది శ్రీ, శృణోతి ఇది శ్రీ. భగవానుడి యొక్క అప్రాకృత దివ్యమైనటువంటి వక్షస్థలమునందు అనపానినిగా నిరంతరం విరాజిల్లేటువంటి జగజ్జనని మహాలక్ష్మి, ఆ మహాలక్ష్మి అయినటువంటి ఆ తల్లి వక్షస్థలమునందు విరాజమానం అవుతూ ఉంటే ఈ జగత్తుకు కావలసినటువంటి సకల ఐశ్వర్యాలను ఆ స్వామి ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి తిరుపతి అంటే శ్రీపతి అని అర్థం ఆయన. ఇక్కడ శ్రీపర్వతం సిరికొండ అని అర్థం, బంగారు కొండ అని అర్థం. నిన్న మనం చెప్పుకున్నట్టుగా తిరువేంగడం అంటారు చిత్తూరు జిల్లాలో, దీని పేరు తిరువేంగడం. ఈ పదం తమిళనాడు ప్రాంతంలో అంటే చిత్తూరు అంటే దాదాపుగా తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్కు మధ్య సరిహద్దు, కాబట్టి అక్కడ ప్రాంతీయంగా తమిళ భాష ప్రభావం అనేటువంటిది అధికంగా ఉంటుంది. నిజానికి వచ్చిన తరువాత ఈ రాష్ట్రాల యొక్క పునర్విభజన చేసేటువంటి సమయంలో మద్రాస్ అనేటువంటిది తమిళనాడుకు వెళ్ళి తిరుమల అనేటువంటిది మనకు వచ్చింది. ఒక అదృష్టం గుర్తుపెట్టుకోండి, తిరుమల అనేటువంటి క్షేత్రం, తిరుపతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కు దక్కడం అనేటువంటిది, ఇది తెలుగు వారంతా చేసుకున్నటువంటి మహత్కృష్టమైనటువంటి పుణ్య విశేషం. ఒకవేళ అదే గనక తమిళుల చేతికి వెళ్ళి ఉంటే ఇంకో రకంగా ఉండే, కానీ స్వామి అనుగ్రహం మన మీద వర్షించింది, స్వామి యొక్క కృప మనందరి మీద ప్రసరించింది ఇంత స్వేచ్ఛగా అద్భుతంగా. అందుకే మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ విజయ గణపతి దేవాలయ హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పట్టణంలోని పురవీధుల గుండా కోలాట ఆటపాటలతో శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్ చౌక్, బీజోన్ సెంటర్, సూపర్ బజార్, రామాలయం వరకు ఈ శోభయాత్ర కొనసాగింది. ఉదయం 108 హనుమాన్ చాలీసాల పారాయణం దేవాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సతీష్ శర్మ, అధ్యక్షులు గురుస్వాములు కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, హనుమాన్ మాలధారులు స్వాములు దురిశెట్టి రవిస్వామి, ముద్దసాని శ్రీనివాసస్వామి, సప్ప సతీష్ మరియు హనుమాన్ స్వాములు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. విజయ గణపతి దేవాలయం నుండి హనుమాన్ భక్తులు భారీ ఎత్తున ఈరోజు జరుగుతున్న నగర సంకీర్తన కార్యక్రమానికి ప్రజలు హనుమాన్ స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా శోభయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నగర సంకీర్తన శోభయాత్ర జరిపిస్తున్నాము. అలాగే 108 చాలీసాలు కూడా హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఈ నగర సంకీర్తన ప్లస్ 108 చాలీసాలు చేయడం జరుగుతుంది. ఈరోజు విజయ గణపతి దేవాలయంలో 108 చాలీసాలు పూర్తి చేసుకొని అదేవిధంగా ఈరోజు సాయంకాలం హనుమాన్ శోభయాత్ర ప్రారంభించుకొని రాజచౌక్ నుండి బీజన్ సెంటర్ నుంచి వెళ్ళి పూరా వీధుల్లో హనుమాన్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొస్తున్నాం. దీనికి హనుమాన్ భక్తులు మరియు స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, దీన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ రామకృష్ణపురం ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురాధ్యతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
గోదావరి వంతెనపై అంతర్గాం బ్రిడ్జ్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. వంతెన నిర్మాణ స్థలం మారిస్తే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తాం. పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు. నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన రామగుండం సిపి శ్రీనివాస్. మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి. కేంద్రాల నిర్వాహకులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. We'll be right back.